వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కడప జిల్లా వీకోడూరులో వార్షికోత్సవ వేడుకను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ యోగనంద రెడ్డి, జెడ్పీటీసీ దావీదు మండల అధ్యక్షురాలు చెన్నమ్మ, ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పలువురు పాల్గొని పార్టీ జెండా నమస్కరించారు. కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా శ్రీ వైఎస్ఆర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించి అలాగే వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసి మండలంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పండుగల జరుపుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన చెప్పిన హామీలే కాకుండా అనేక చెప్పని హామీలు కూడా చేసి ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. ఈ మండలంలో దాదాపు తెలుగుగంగ ద్వారా నీళ్లు అలాగే ఆ నీళ్లు పోవడానికి 62 కొట్టతో లెస్పి కెనాల్ కూడా మొదలుపెట్టి చేస్తున్నారు. కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం గోవిందరెడ్డి గారి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి అధ్యక్షతన బాగా అభివృద్ధి చెందుతుంది అని నా నేను సభామూర్ఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ మన మండల నాయకులందరి మండల వైఎస్ఆర్పీ నాయకులు అందరూ అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ఉపాధ్యక్షులు, ఎంపీపీ గారు అందరూ ఈరోజు మన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అలాగే మన వైఎస్ఆర్ జెండా ఎగరవేసిన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నా డీకోడు గ్రామ పంచాయతీ తరఫున అందరికీ స్వాగతం చెప్తున్నాము. అలాగే మనం 11 సంవత్సరాలు కష్టపడి మనం ఇప్పుడు పార్టీ వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. మనం చేసిన కార్యక్రమాలు చాలా చేశాము. మన జగన్ సార్ చెప్పినట్టు పెన్షన్ అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, చాలా కార్యక్రమాలు మనం చెప్పిన దానికాడికి ఇంకా ఎక్కువ ఇచ్చేసి అన్ని చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా మనకు వాటర్ బీకోడ మండలం బ్యాక్వర్డ్ అనుకుంటే మన గోవిందర్ సార్ చూస్తూ మన తెలుగు గంగ 18 TMCలు పూర్తిగా చేసి ఈరోజు ఫుల్ అయిపోయింది. అది అట్లే కాలువ బద్దెల కాలువకు వెళ్ళాలంటే లేట్ అవుతుంది అనేసి మనకు 70 కోట్లు ఎంత కంట్రిబ్యూట్ చేసి ఆల్రెడీ పనులు కూడా మొదలుపెట్టి పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మన గోవిందర్ సార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ మేడం గారికి మా పంచాయతీ తరఫున అందరికీ ఎమ్మెల్సీ మేడం ఎమ్మెల్సీ సార్ గారికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సారు అలాగే ఎమ్మెల్యే సుధా మేడం గారికి మా బీకోడ్ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ కష్టపడి రాబోయే రోజులు పార్టీకి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి పదవులు పొందాలని కోరుచున్నాం. వైఎస్ఆర్ పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12వ సంవత్సరం అడుగుతుంది కాబట్టి జెండా ఆవిష్కరణ మరియు వైఎస్ఆర్ గారి పూలమాల వేసి అందరం ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు మరి సంతోషదాయకం. అలాగే రాబో రోజుల్లో కూడా ఇటువంటి మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన స్థానికుడైనటువంటి ఎమ్మెల్సీ గారు అదే ఎమ్మెల్యే గారు మనమందరం ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి పథకంలో నడుచుకుంటూ పోవాలని చెప్పి మరిమరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 12వ సంవత్సరం అడుగుపెడుతున్నాం. ఈ 11 సంవత్సరాల నుంచి మేము పోరాడే అధికారం వచ్చిన మా 3 సంవత్సరాలలో మా మండలం వరకు ప్రతి పంచాయతీకి 1 కోటి రూపాయలతో ఈ సచివాలయాలు, ఈ బిల్డింగ్స్ అన్ని అభివృద్ధి చేసినాం. ప్రతి పంచాయతీలో ఉండే అన్ని స్కూళ్ళకి నాడు నేడు కింద పూర్తిగా అన్ని ఆధునికీకరించి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని స్కూళ్ళకు డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా ఏమైనా కొదలున్నా చేస్తున్నాం. అట్లాగే హెడ్ క్వార్టర్లోకి ఇప్పుడు ఈ 3 బిల్డింగ్స్ కాకుండా మళ్ళీ పాలకేంద్రం, అంటే పాలకేంద్రం ఒకటి, డిజిటల్ లైబ్రరీ. ఇప్పుడు ఎందుకంటే ఈ కరోనా పుణ్యమాని మొత్తం పిల్లలందరూ కూడా ఈ సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళందరికీ ఇంటికాని చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ లైబ్రరీ అనేది కింద స్టార్ట్ అయితే అసలు హోమ్ టు వర్క్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముందు చూపుతో అది కూడా మా జగన్ గారు దాన్ని శాంక్షన్ చేసి ఇంకా ఈ కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యి ఇంకా ఇక్కడ కొన్ని చేయాలి. అవి కూడా తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేసి బండ్లన్నీ గురించి అభివృద్ధిలోకి తీసుకుపోతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.